వింజమూరు మండలంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రైతులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సమస్యలను అధికారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిని, ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, ఎంఆర్ఓ సుధాకర్ రావు, వింజమూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, ఈవో పిఆర్టీ సాయి ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఓబుల్రెడ్డి, రొడ్డి కండయ్య, మండలంలోని ఆయా పంచాయతీలు సర్పంచులు, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. రెండు పర్యాయములు అకాల వర్షాలు వస్తే మనకు పైరు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి మహానుభావులు డాక్టర్ వైఎస్ రామ్మోహన్ రెడ్డి గారు ఇందులో మన రెండు ముద్దలు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు పర్యాయములు అకాల వర్షాలు వస్తే మనకు పైరు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి మహానుభావులు డాక్టర్ వైఎస్ రామ్మోహన్ రెడ్డి గారు ఇందులో మన రెండు ముద్దలు అందులో అని చెప్పారు.